అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి సంతోషం. ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి. తెలుసు కదా విశ్వకర్మ అంటే ఎవరో? అనేక అద్భుత కట్టడాలు, అనేక అద్భుత వస్తువులు. ఈరోజు చేతి ఉత్తుదారులు ఎవరైతే పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనిపెట్టినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి విశ్వకర్మ జయంతి ఈరోజు. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనది కూడా ఈరోజు జన్మదినం. జన్మదినం సందర్భంగా మనం చూస్తూ ఉంటాం అనేక మంది రాజకీయ నాయకులు పార్టీలు చేసుకుంటూ రకరకాలుగా ఆనందాలు గడుపుతూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, దేశ ప్రజలకి సేవ, ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి. రక్తదాన శిబిరాలు కావచ్చు, అనేక మంది రక్తం అందక చనిపోతున్న నేపథ్యం, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్లు పంపిణీ కార్యక్రమం, లేదా పేదలు ఎక్కువ నివసించే ప్రాంతాల్లోని వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఇలా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలని చేయాలనే పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక మంది పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి నేను ఏదో చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మీ అకాడమీకి ముఖ్య అతిథిగా, అనేక దశాబ్దాలు యువ నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉపరాష్ట్రపతికి ఓఎస్డీగా పనిచేశారు. అంటే ఓఎస్డీగా చేయాలంటే ఒక ఐఏఎస్ క్యాడర్కే సాధ్యం అది. కానీ దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా ఒక ఉపరాష్ట్రపతికి ఓఎస్డీ బాధ్యత వచ్చిందంటే అది మన ప్రియతమ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి అని చెప్పి చెప్పాలా. అంటే అంత గొప్ప సేవా తత్పరుడు, అంత గొప్ప విజన్ ఉన్నటువంటి వ్యక్తి, దూర దృష్టి కలిగినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా రావడం, చంద్రబాబు నాయుడు గారి ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పడం, ఆ రోజు నుంచి కూడా కంటికి కునికి లేకుండా రోజుకి 4 గంటలు 5 గంటలే నిద్ర ఆయన. రాష్ట్రానికి ఏదో చేయాలి, ఆరోగ్య శాఖను మొత్తం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సందర్భంలోని నా వంతుగా నేను మళ్ళీ దాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందే విధంగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతూ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రివర్యుల గారికి మనం అందరం క్లాప్స్తో స్వాగతం చెప్తూ, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణం గారు, జాతీయ స్పోక్స్ పర్సన్ దినకర్ గారు, పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, ఈ అకాడమీ ముఖ్య చైర్మన్ అయినటువంటి వారికి కూడా స్వాగతం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మనం చూస్తూ ఉన్నాం 10 సంవత్సరాల కిందట భారతదేశం ఒక విధంగా ఉంది. ఈరోజు భారతదేశం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలోని ప్రపంచంలో అగ్ర రాజ్యాలనే చెప్పుకునేటువంటి అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు భారతదేశాన్ని చిన్న చూపుగా చూసిన తీరు మనం చూడడం జరిగింది 2014 వరకు. 2014 నుంచి ఏ అయితే అగ్ర రాజ్యాలని చెప్పుకుంటున్నారో ఆ ప్రెసిడెంట్లు సైతం రెడ్ కార్పెట్ వేసి మన ప్రధాన్ని చేపట్టుకొని కారు దగ్గర నుంచి తీసుకెళ్తున్న నేపథ్యం కూడా మనం చూడడం జరిగింది. మొన్న చూసాం ఉక్రెయిన్ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి మన దేశ పౌరులైనటువంటి అనేక మందిని, పాకిస్తాన్ కావచ్చు, అనేక దేశాల్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వారి దేశాలకి చేయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాంటి నాయకుడి యొక్క జన్మదిన వేడుకల్లో మనందరం కూడా భాగస్వాములు అయినందుకు, మనల్ని భాగస్వాములు చేసినటువంటి ఈ అకాడమీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నమస్కారం.